डेस्टिनी विशाख नगरा स्मार्ट सिटी का तीर्चिदा की एक्शन प्लान रेडी आई अंडरग्राउंड इलेक्ट्रिसिटी मेट्रो रेल स्मार्ट कॉलनी इला ओको प्रोजेक्ट तो विशाख ने सूपर सिटी का मार्चबो मत्स्यकार ग्राम नीचे महानगर का वर्फुल सिटी का एरगत सागर तीरम पै एनटीवी स्पेशल स्टोरी स्मार्ट सिटी मेट्रो रेल भूगर्भ विद्युत सरफरा इप्पटिदाका विशाख नगरवासुल्नि ऊरिस्तू वस्तुन्न ఈ ప్రాజెక్టులు ఇప్పుడు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి ఈ మూడు ప్రాజెక్టులతో విశాఖ నగరం రూపురేఖలు మారనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ నగరంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో ఈ మూడు ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది విశాఖ సిటీలో 39 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ నడపడానికి కావాల్సిన సర్వే జోరుగా సాగుతోంది ఇప్పటికే దాదాపు 20 కిలోమీటర్ల దాకా సర్వే పూర్తయింది మరోవైపు ఇంటింటి సర్వే కూడా జోరుగా సాగుతోంది ఈ సర్వే ఆధారంగా స్థానిక ప్రజల రవాణా అవసరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రద్దీగా ఉండే రూట్ల వివరాలు ఆయా రూట్లలో వారికి అయ్యే జర్నీ ఖర్చు ఎంత లాంటి వివరాలను సేకరిస్తున్నారు సర్వే పూర్తి కాగానే యాక్షన్ ప్లాన్ పై శ్రీధరన్ కమిటీ దృష్టి పెట్టనుంది 3 నెలల వ్యవధిలోనే డిపిఆర్ ను ప్రభుత్వం ముందుంచి పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ప్రగతి అందాలతో అలరానే విశాఖ జిల్లాలో తగినన్ని వనరులు కూడా ఉన్నాయి వీటిని వినియోగించుకొని జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం జరుగుతున్నది మరోవైపు విశాఖ సిటీలో విద్యుత్ వ్యవస్థ రూపురేఖలు మార్చేందుకు పనులు ప్రారంభమయ్యాయి అయితే దీనికి సమగ్ర నివేదిక తయారు చేయాల్సి ఉంది ఈ మేరకు ఏపీ ఈపీడీసీఎల్ పిఎఫ్సీసీఎల్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది సిటీలోని 3 జోన్లలో 33 11 కేవీహెచ్టి ఎల్టీ లైన్లను భూగర్భంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన డిపిఆర్ ను తయారు చేసేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కన్సల్టింగ్ లిమిటెడ్ సంస్థ టెండర్లను పిలిచింది చివరిగా 4 సంస్థలను పరిగణలోకి తీసుకుంది హైదరాబాద్ కు చెందిన గ్లోబల్ ఎనర్జీ కన్సల్టింగ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏబిపిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీకి చెందిన ట్రిడెంట్ టెక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాంచీకి చెందిన మెకాన్ లిమిటెడ్ సంస్థలో ఒకదానికి ఈ వారంలో బాధ్యతలు అప్పగించనున్నారు ప్రపంచ బ్యాంక్ ఏడిబి సాయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సుమారు 1200 కోట్ల నిధులు అవసరమని ప్రాథమిక అంచనా వేశారు అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంతో నగరాన్ని మరింత ఆకర్షణీయంగా సాంకేతికంగా అద్భుత పరిపాలన అందించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం కానుంది ఈ మేరకు అమెరికా సంస్థల ప్రతినిధులు వైజాగ్ లో పర్యటించి సిటీ యంత్రాంగానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు సిటీని టెక్నాలజీ పరంగా డెవలప్ చేయడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తారు మౌలిక వసతులు విశాఖపట్నంలో ఏర్పాటు చేయనంత కాలం స్మార్ట్ సిటీ కలగం మిగిలిపోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏఏ నగరాల్లో అయితే 20 లక్షల దాటి పాపులేషన్ ఉంటుందో ఆ నగరాల్లో పబ్లిక్ హెల్త్ ప్రయారిటీగా శానిటేషన్ని అత్యంత ముఖ్య లక్ష్యంగా నిర్ణయించారు ఈ చారిత్రాత్మక ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ నగరం దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా ఆవిర్భవిస్తుంది